वेलकम टू थर्ड एपिसोड ऑफ लो बैक पेन सीरीज पर्टिकुलर वीडियो में मालाको टॉपिक लंबर डिस्क पेन सो चाला मंदी की मन की बेंडिंग एक्टिविटीज मैं डेली एक्टिविटीज एदैना किंद वस्तु पड़िपोतुन्नप्पुडु लिफ्ट चेयडम गानी लेकपोते एदैना हेवी आब्जेक्ट लिफ्ट चेयडम गानी अदि मन वर्क अयिना अवच्चु लेकपोते मन इंट्लो चेसुकुने वर्क अयिना अवच्चु कानी चाला मंदी एमवुतुंदंटे ई वर्क चेस्तुन्नप्पुडु ओकोक्कसारि मन की लंबर रीजन दग्गर कोंचेम पेन अनेदि स्टार्ट अवुतुंटुंदि सो ई पेन कैटगरी चूसुकुने सरिकि चाला मंदिकि कोंतमंदिकि अक्यूट उंटुंदि कोंतमंदिकि सिवियर उंटुंदि सो चाला मंदिकि इनिशियल गा डिस्क पेन अनेदि बागा अड्वांस कंडीशन्स कलडानिकि वाळ्ळकि इनिशियल गा टाइम पडुतू उंटुंदि सो इन केस मनम ई पर्टिक्युलर अक्यूट पेन नि गानि मनं नेग्लेक्ट चेसामंटे अदि मनकि क्रॉनिक पेन लो लीड चेसे चांसेस एक्कुव उंटुंदि सो ई अक्यूट पेन एंटंटे मनकि रिकवरी कोंचेम ईजीगा उंटुंदि सो चाला मंदिकि एवरकैते डिस्क इश्यूस उन्नायो వాళ్ళకి ఈ అక్యూట్ పెయిన్ లో గాని మనకి వాళ్ళని డయాగ్నోస్ చేయగలిగితే అదే విధంగా అక్యూట్ పెయిన్ లోనే గాని వాళ్ళకి ఏమేం యాక్టివిటీస్ చేస్తే పెయిన్ వస్తున్నాయో అది మనం అసెస్ చేసి ఆ పర్టికులర్ యాక్టివిటీస్ దగ్గర మనం మోడిఫై చేయగలిగితే వాళ్ళకి సో ఈ క్రానిక్ స్టేజ్ అనేది వాళ్ళకి వెళ్ళకుండా మనం ఆపొచ్చు కానీ ఒకసారి ఏమవుతుందంటే మనకి ఐదర్ నెగ్లెక్ట్ వల్ల గానీ లేకపోతే మనం పెయినే కదా చిన్న మెడిసిన్ సరిపోతుంది అనుకుంటాం కదా సో వాళ్ళకి ఏమవుతుందంటే అంతా కొంచెం కేటగరైజ్ కొంచెం క్రానిక్ పెయిన్ లోకి వెళ్తూ ఉంటుంది सो ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుతుంటామంటే అక్యూట్ పెయిన్ వచ్చిందంటే వాళ్ళకి లంబార్ డిస్క్ పెయిన్ దగ్గర అది ఎలాగ మనం 3 డేస్ రికవర్ అవ్వచ్చు అదే విధంగా మన ఇనిషియల్ 3 డేస్ లో పెయిన్ వచ్చిన తర్వాత చేయవలసిన పొజిషన్స్ ఏంటి ఈ పొజిషన్ లో మనం పడుకోవడం వల్ల మనకి ఆ పెయిన్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అవుతూ ఉంటుంది సో అది ఎలాగ మనం చూద్దాం సో ముందుగా మనం ఎక్సర్సైజ్ కి వెళ్ళే ముందు డిస్క్ ని చూద్దాం సో డిస్క్ మనకి ఏంటంటే దీని కన్సిస్ట్స్ ఆఫ్ 80% వాటర్ ఉంటుందండి దీంట్లోని सो 80% మనకి దీంట్లో మెయిన్ వాటర్ కంటెంట్ ఉంటుంది సో దీంట్లో మనకి ఏంటంటే న్యూక్లియస్ అనేది మెయిన్ వాటర్ కంటెంట్ కాంపోనెంట్ అది మనకి ఎప్పుడూ కూడాని రెండు వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉంటుంది ఈ పర్టిక్యులర్ రీజన్ మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది సో దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఇది షాక్ అబ్జర్వింగ్ వర్క్ అవుతూ ఉంటుంది సో సడన్ గా మనం కూర్చున్నా కూడాని లేకపోతే సడన్ గా మనం పరిగెడుతున్నప్పుడు కూడా మన డిస్క్ దగ్గర అదే విధంగా మన హోల్ స్పైన్ దగ్గర కూడా వెయిట్ వస్తూ ఉంటుంది సో ఈ వెయిన్ ని అబ్జర్వ్ చేసి అదే విధంగా అన్ని డైరెక్షన్స్ లోని ఇది మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈక్వల్ గా వర్క్ అవుతూ ఉంటుంది ఇంకొక ప్రైమ్ ఫంక్షన్ మనకి చూసుకునేసరికి మనం ఎక్కువగా చేసే బెండింగ్ యాక్టివిటీస్ దాన్ని ఫ్లెక్షన్ అంటాము అదే విధంగా ఎక్స్టెన్షన్ అంటాము మనం వెనక్కి చేసే యాక్టివిటీస్ సో ఇది చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు ఫ్లెక్షన్ యాక్టివిటీ చేస్తున్నారంటే మీ లోడ్ అంతా కూడాని ఫార్వర్డ్ గా మూవ్ అవుతూ ఉంటుంది సో మీ పల్పోసిస్ కానీ మీ న్యూక్లియర్ ఆస్పెక్ట్ కూడా ఏమవుతుందంటే ఇది బ్యాక్వర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ యాంగులర్ రింగ్స్ అనేది కూడా ఒక్కొక్కసారి వేర్ అండ్ టెర్ ఉంటుంది అంటే చిన్న చిన్న మైక్రో టెర్స్ జరుగుతూ ఉంటాయి ఎక్సెసివ్ లోడ్ వల్ల సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గట్ కంటెంట్ అంతా కూడా మనకి గ్రాడ్యువల్గా బయటకు వస్తూ ఉంటుంది సో ఇది ఎంతైతే బయటకు వస్తుందో మన డైరెక్షన్ యాంటీరియర్ పోస్టీరియర్ డైరెక్షన్ అంటాము అంటే ఇది యాంటీరియర్ అనుకోండి ఇది పోస్టీరియర్ అనుకోండి ఎంత కంటెంట్ మనకి బయటకు వస్తున్నది అదే విధంగా ఇక్కడ ఎంత మనకి డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది సో దీన్ని బట్టి మనం డిస్క్ గ్రేడింగ్ చెప్తాం అయితే గ్రేడ్ 1 టేర్ అంటాం లేకపోతే 2 3 4 దీన్ని మనం ప్రొలాప్స్ అని అనొచ్చు లేకపోతే ప్రొట్రూషన్ అనొచ్చు అదే విధంగా సీక్వెస్ట్రేషన్ అనేవి మనం 4 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సో ఈ స్టేజెస్ గురించి నెక్స్ట్ వీడియోస్ క్లియర్ గా చెప్తూ ఉంటాను సో ఈ నాలుగు స్టేజ్లు బట్టి మనకి ఒక ఐడియా రావచ్చు డిస్క్ అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది వెదర్ ఆ టైంలో మనం సర్జరీ ముఖ్యమా లేకపోతే ఫిజియోథెరపీ వల్ల మనం తగ్గుతుందా అనేది ఐడియా రావాలంటే కంపల్సరీగా ఎంతైతే మనకి దీంట్లో డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి మనకి ఐడియా వస్తూ ఉంటుంది సో చాలామంది రీసెర్చ్ పబ్లికేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే డిస్క్ అనేది హీల్ అవుతూ ఉంటుంది సో డిస్క్ అనేది యాక్చువల్గా హీల్ అవుతూ ఉంటుంది బట్ ఈ హీలింగ్ టైం కావాలంటే మనకి దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకునే మనం ఈ హీలింగ్ కెపాసిటీ అవుతుందా లేకపోతే సర్జరీకి వెళ్ళాలా అనేది ఒక డెసిషన్ మేక్ చేయొచ్చు సో ఇది బేసిక్ ఐడియా ఆఫ్ డిస్క్ సో నెక్స్ట్ చూసుకునేసరికి మనకి ఈ డిఐఎస్సి అనేది కూడా ఒక యాక్రోనిమ్ ఉన్నది ఆ యాక్రోనిమ్ ఏంటో మనం చూద్దాం సో డిస్క్ పెయిన్ చేస్తున్నప్పుడు మనకి డిఐఎస్సిలోనే మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి సో చాలామంది ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటంటే డి అంటే డోంట్ మూవ్ ఐ ఫర్ ఐసింగ్ ఎస్ ఫర్ సపోర్ట్ అండ్ సి ఫర్ కరెక్షన్ సో మన డిస్క్ పెయిన్ ఒకవేళ ఇనీషియల్గా ఉన్నది లెగ్కి సింటమ్స్ ఏమీ లేవు ఓన్లీ ఆ బ్యాక్ చుట్టూరు మాత్రమే నొప్పి ఉన్నది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ కాంపౌండ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి అయితే ఈ కాంపౌండ్స్ మనం చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గాని సో ఎవరికైతే మనకి పెరిఫరలైజేషన్ అంటే నడుం దగ్గర నొప్పి మనకి డిస్క్ వల్ల కాళ్ళ దగ్గర వెళ్తుందో అంటే సయాటిక
దాని కోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను సో ఈ ఎక్సర్సైజ్ మాత్రం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవదు సో వాళ్ళు ఒకవేళ చేశారంటే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇది ఓన్లీ లంబార్ రీజియన్ అంటే మన నడుం దగ్గర మాత్రమే నొప్పి ఉన్న వాళ్ళకి అదే విధంగా నడుం చుట్టూరు మాత్రమే ఉన్న వాళ్ళకి స్పాజమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది వర్క్ అవుతూ ఉంటాయి సో డోంట్ మూవ్ అంటే మనం యూజువల్గా చేసేది ఏంటంటే మనం అసలు కదలకుండా పడుకుని ఉంటాం కదా అలా ఉండకూడదు మీరు మీరు యాక్టివ్ రెస్ట్లో ఉండాలి అంటే మీరు నార్మల్ మీ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయో డైలీ అవి చేయవలసినవి చేయండి అంటే నార్మల్గా బాత్రూమ్కి వెళ్ళడం కానీ లేకపోతే స్నానం చేయడం కానీ భోజనం చేయడం కానీ ఇవన్నీ కూడా మీ పర్సనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కంప్లీట్గా యాక్టివ్గా చేయాలి మీరు ఇన్ కేస్ యాక్టివ్గా చేయలేదు అనుకుంటే మీ బాడీ ఫిజికల్ యాక్టివిటీ డిప్రైవ్ అయ్యి స్పాజమ్ అనేది బ్యాక్ దగ్గర ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది చాలామంది ఎక్కువగా పడుకో ఉంటారు కదా 24 అవర్స్ రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డిస్క్ పెయిన్ అనేది కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది మీరు చూసుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఐసింగ్ సో ఐసింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఏదైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్ మీకు ఉన్నదో అంటే డిస్క్ పెయిన్ ఇప్పుడు మీకు జరిగింది కదా అది ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తూ ఉంటుంది సడన్గా మైక్రో టెర్ అయిందంటే వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ ఏరియా కొంచెం వామ్గా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే ఇంటర్మిటెంట్ ఐసింగ్ మీరు ఐసింగ్ 5 to 10 minutes పాటు పెట్టారనుకుంటే మీకు ఆటోమేటిక్గా పెయిన్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది అండ్ ఐసింగ్ మీరు మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ పెట్టుకోవచ్చు లేదు మీకు పెయిన్ కొంచెం బెటర్గా రిలీఫ్ అవుతుంది అనుకుంటే ఎవ్రీ 2 hourly మాత్రం మీరు ఐసింగ్ అనేది పెట్టుకోవచ్చు మీరు థర్డ్ చూసుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ చాలామంది మనం బెల్ట్స్ వాడుతూ ఉంటాం లంబో సైకిల్ బెల్ట్ కానీ లంబో సైకిల్ కార్సెట్ కానీ వాడుతూ ఉంటాం అయితే ఈ కార్సెట్ మాత్రం మీకు ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే పనికి వస్తుంటుంది ఇనీషియల్గా మీకు ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ మీకు రిడ్యూస్ అవుతుంది అన్నప్పుడు మీరు గ్రాడ్యువల్గా ఈ కార్సెట్ని వీన్ చేయాలి కంటిన్యూస్గా మీరు కార్సెట్ వేసుకున్నారు అనుకుంటే మొబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా మీకు పెయిన్ రిలీవ్ అయినా కూడా మీ మజిల్ యాక్టివిటీ అనేది మనకి అంత బాగా హెల్ప్ఫుల్గా ఉండదు ఫోర్త్ ఏంటంటే కరెక్షన్ నార్మల్ కరెక్షన్ అనేది మనకి కొంచెం పాసిబిలిటీ అవ్వదండి ఎందుకంటే లంబార్ స్పైన్లో కరెక్షన్ కావాలంటే మనకి ఆ స్పైన్ దగ్గర ఉన్న మజిల్ యాంటీరియర్ అదేవిధంగా పోస్టీరియర్ ఈ రెండు మజిల్స్ కూడా బాగా వర్క్ అయితేనే మనకి ఈ కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు ఒక పోస్టల్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే అది ఎక్సర్సైజ్ వల్ల మీకు సాధ్యమవుతుంటుంది సో అది యాక్టివ్ ఎక్సర్సైజ్ వల్ల మీకు బెనిఫిషియల్గా ఉంటుంది సో అయితే సడన్గా అన్నీ చేయాలంటే చాలా కష్టం మీరు చేయవలసిన ఇనీషియల్గా అక్యూట్ పెయిన్ అవ్వాలి చేయవలసింది డీ అండ్ ఐస్ సో ఐసింగ్ యాజ్ వెల్ యాజ్ మీ యాక్టివ్ రెస్ట్ అనేది రెండు మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఇనీషియల్గా మీకు ఆ 3 days పెయిన్ ఎలా తగ్గాలి మీరు ఎలా పడుకోవాలి ఎలా పడుకుంటే మీకు గ్రాడ్యువల్గా పెయిన్ రిలీవ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది మీరు గ్రాడ్యువల్గా చేస్తూ ఉండాలి సడన్గా ర్యాపిడ్ మూమెంట్ చేస్తారంటే మాత్రం మీకు పెయిన్ చాలా సివియర్గా అవుతూ ఉంటుంది 3, 2, 1 స్టార్ట్ సో ఎవరైతే ఇనీషియల్గా డిస్క్ పెయిన్తో బాధపడుతున్నారో ఈ పొజిషన్లో పడుకుంటే వాళ్ళకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందండి ఎందుకంటే మీరు ఫ్లెక్షన్ నుంచి ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ వచ్చింది కాబట్టి మీకు ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు మీకు ఆ స్పాజమ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మీరు సడన్గా ఈ పర్టికులర్ పొజిషన్ ఇలా పడుకున్నా లేకపోతే మోకాల కింద దిండివేసి పడుకున్నా కూడా మీకు ఆ పెల్విస్ మొత్తం కూడా మళ్ళీ బ్యాక్ రోల్ అవుతూ ఉంటుంది అంటే మిమికింగ్ ఫ్లెక్షన్లా ఉంటుంది సో వాళ్ళు ఈ పొజిషన్లో పడుకుంటే వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే మూమెంట్ ఫ్రంట్ ఉందో ఆ ఫ్రంట్ మూమెంట్ ఇంకే ఫ్రంట్కి వెళ్తుంటుంటే స్పాజమ్ బాగా పెరుగుతూ ఉంటుంది ఈ పొజిషన్ మీరు పడుకోవడం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా పెయిన్ అనేది బాగా రిలీఫ్ కలుగుతూ ఉంటుంది సో మీరు పడుకోవాల్సిన పొజిషన్ ఏంటంటే ఈ పొజిషన్ కాదు మీరు బోర్లా పడుకోవాలి సో ఈ విధంగా మీరు ఫస్ట్ బోర్లా పడుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు పెయిన్ రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది సో ఎందుకంటే మీకు స్పైన్ న్యూట్రల్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు ఎక్స్టెన్షన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇన్ కేస్ మీరు పడుకున్నప్పుడు పెయిన్ బాగా సివియర్గా ఉంది భరించమంటున్నది అనుకుంటే మీరు ఒక చిన్న పిల్లో పెట్టుకోండి ఈ విధంగా మీరు పిల్లో కరెక్ట్గా హిప్ రీజన్లో పెట్టుకొని మీరు ఇలా పడుకోండి సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ పెల్విస్ దగ్గర మీకు ఈ పిల్లో సపోర్ట్ అనేది కలుగుతూ ఉంటుంది ఎక్సెసివ్ ఎక్స్టెన్షన్ వెళ్లకుండా మనకి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు పిల్లో కొంచెం ఎక్కువగా ఉందనుకుంటే 1 or 2 pillows పెట్టుకోవచ్చు మీరు గ్రాడ్యువల్గా ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో మీరు 5 to 10 minutes మాత్రం పడుకోండి తగ్గుతూ ఉంటుంది మీరు నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఈ పొజిషన్ నుంచి యాక్టివ్గా కాకుండా పాజిటివ్ కావాలి అంటే మోచేతుల మీదకి మీరే పైకి రావాలి ఈ పొజిషన్లో మీరు ఉండగలిగారంటే ఒక 5 to 10 minutes ఉన్నారంటే డిస్క్ ఏదైతే మీకు పెయిన్ ఉన్నదో అది లోపలికి మీకు రీఅబ్జార్బ్ అవుతూ ఉంటుంది అండ్ అల్టిమేట్గా మనకి ఈ న్యూక్లియస్ పల్పోజెస్ చూపించాను కదా ఇది మళ్ళీ ఫ్రంట్కి వస్తూ ఉంటుంది సో వీళ్ళకి గ్రాడ్యువల్గా పెయిన్ రిలీఫ్ అనేది మనకి బాగా కలుగుతూ ఉంటుంది ఇది చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే
కాళ్ళకి మాత్రం పెయిన్ అనేది వెళ్ళకూడదు. సో ఒకవేళ మీకు ఈ పొజిషన్ చేస్తున్నప్పుడు కాళ్ళకి వెళ్తుందంటే మీకు ఉన్నది గ్రేడ్ 1 కాదు, మీది గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ, అది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. మీకు కంప్లీట్ గా పెయిన్ మాత్రం ఇక్కడ ఉండాలి, ఇక్కడ నుంచి అసలు కిందకి అనేది దిగకూడదు. సో ఒకవేళ మీకు కిందకి వెళ్తుందంటే మాత్రం మీరు ఎక్సర్సైజ్ ఆపండి, మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి, ఎందుకంటే మీకు సివియర్ గ్రేడ్స్ ఆఫ్ డిస్క్ ఇష్యూ ఉన్నదని అర్థం. సో 3 to 5 seconds హోల్డ్ పెట్టుకోండి, గ్రాడ్యువల్గా పైకి వెళ్ళాలి, అదేవిధంగా మళ్ళీ కిందకి రావాలి. మీరు చేసుకుని తీసుకోవాల్సింది ఏంటంటే ఇది మ్యాసివ్ టెక్నిక్, అంటే చేతితో పాటు మీరు పైకి లేపాలి, తప్పించి మీరు బాడీని పైకి లేపకూడదు. సో మీరు గ్రాడ్యువల్గా పడుకొని ఈ విధంగా హ్యాండ్తో రేస్ చేయండి, పొజిషన్లోకి రండి. ఇన్ కేస్ మీకు ఈ పొజిషన్ చాలా సివియర్గా ఉందనుకుంటే ఒక స్టెప్ మీరు కిందకు వచ్చి ఈ పొజిషన్లో కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. చూపిస్తున్న విధంగా మీరు పొజిషన్ చేసుకున్నారనుకుంటే మీకు ఆటోమేటిక్గా పెయిన్ రిలీవ్ అనేది కలుగుతూ ఉంటుంది, అండ్ మీ మొబిలిటీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఓన్లీ బేసిక్ ఎక్సర్సైజ్ అండి. ఇదేంటంటే మీకు ఇనీషియల్ పెయిన్ రిడక్షన్ కోసం మనకి ఎక్కువగా చేసే ఎక్సర్సైజ్. మీకు ఒకవేళ ఫర్దర్గా కొంచెం కంప్లీట్ రీహాబిలిటేషన్ కావాలనుకుంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఫ్యూచర్లోనే కంప్లీట్ రీహాబిలిటేషన్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.